గతంలో మౌలాలి ఆర్టీసీ కాలనీలో వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణకు గురైన సంగతి తెలిసిందే. కేబుల్ రమేష్ అనే వ్యక్తి 2021 సెప్టెంబర్లో ఈ భూములన్నింటినీ ఆక్రమించాడు. ఈ విషయాన్ని ఎంఆర్ఓకి చెప్పబడింది. ఇది చూసిన ఎంఆర్ఓ భూమిని అక్రమంగా ఆక్రమించినందుకు కేబుల్ రమేష్ ని ప్రశ్నించి సరైన పత్రాలను ఆఫీసుకు తీసుకురావాలని చెప్పారు. కేబుల్ రమేష్ సరైన కాగితాలతో కార్యాలయానికి వెళ్లలేదు. దీంతో నిర్మాణ పనులన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ భూమిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అంటే అధికారులు మారిన వెంటనే కేబుల్ రమేష్ మళ్లీ పనిని మొదలుపెట్టాడు. అధికారులు ఇది వక్ఫ్ బోర్డు భూమి అని తేల్చి చెప్పినా కూడా మరలా ఈ భూమిలో నిర్మాణం ప్రారంభమైంది. ఇలా అక్రమంగా కబ్జా చేసిన భూముల్లో అధికారులను ఎదురువేసుకుంటూ ఆ భూముల నిర్మాణం చేయడం ఎంతవరకు సరి? ఈ పనిని ఇంత ధైర్యంగా చేయడానికి అధికారులతో కేబుల్ రమేష్ కి ఏదైనా సంబంధం ఉందా? దీని వెనక రాజకీయ పెద్దలు ఉన్నారా? మరి ఇది వారికే తెలియాలి. తాజాగా సెప్టెంబర్ 2, 2023 మరల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎన్నిసార్లు ఆపినా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్లీ ప్రారంభమయ్యేదాన్ని మనం గమనించవచ్చు. ఇది వక్ఫ్ బోర్డు భూములను తేల్చి చెప్పిన తర్వాత కూడా అక్రమ నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించడం ఎంతవరకు న్యాయం? దీనిపైన అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఈ భూమిని కబ్జా చేసిన దాంట్లో స్థానిక ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంతరావు హస్తం కూడా ఉన్నట్లు స్థానిక ప్రజలు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది చూడాలి. ఇలా పనులు ఆపాలంటూ ఎదిరించిన స్థానికులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నారంటూ స్థానికులు చెప్పుకొచ్చారు. అసలు ఇప్పుడైనా దీని పనులు ఆపడానికి అధికారులు స్పందిస్తారా? మరి వక్ఫ్ బోర్డు అధికారులు కూడా స్పందిస్తారా? లేదంటే కొన్ని రోజుల నిర్మాణ పనులు ఆపినా కూడా మరలా కొన్ని రోజుల తర్వాత అది మళ్లీ పునరావృతం అవుతుంది అనుకున్నాం. అదే ఈరోజు అనగా అంటే సెప్టెంబర్ 19 రోజున మరలా నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఇలా అధికారులు వచ్చినప్పుడు ఆపడం, కొన్ని రోజుల వరకు ఆపేసి మళ్ళా నిర్మాణ పనులు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనక మైలంపల్లి హనుమంతరావు ఉన్నట్లుగా ప్రజలన్నారు. మరి ఇలా నిర్మాణ పనులు ఆపేయాలంటూ స్థానిక ప్రజలు వస్తే ఆపేయడం, మరలా కొన్ని రోజులకి నిర్మాణ పనులు ప్రారంభించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.